आई मैं विडो, मैं बेवा हूँ, फिर रही हूँ परेशान हूँ मैं, पर पब्लिक यहाँ पर परेशानी हो रही। सीएम साहब जाके अमेरिका में बैठे, वहाँ पर मिलने नहीं दे रहे, उधर जाके इधर आए मैं, नहीं है सीएम साहब, अब सीएम साहब से मिलना तो कैसा मिलना मैं, बोलो बोलिए आप। सीएम पालना अच्छा नहीं है, सीएम गवर्नमेंट का, गवर्नमेंट का स्कीम अननेसरी वेस्ट, कुछ भी नहीं दिया उन्होंने, खाली एक बस का फैसिलिटी दिया, वोट दला लिया बोल के, ना राशन कार्ड इशू करे ना कुछ इशू करे, नेसेसरी टाइम वेस्ट इधर आके प्रजा पालना को आओ, बोले प्रजा पालना आई मैं, अननेसरी टाइम वेस्ट ऐसा हो रहा है, पब्लिक को परेशान, खाली प्रजा पालना अच्छा नहीं है, नहीं कुछ भी नहीं सुने, वेस्ट कुछ भी जवाब ही नहीं दे रहे, फिर आ रहे फॉर्म आने देख रहे, उधर गए तो उधर भी जा रहे, उधर गए तो उधर भी जा रहे, अननेसरी परेशान पब्लिक, राशन कार्ड की बात ही नहीं करे, मैं बेवा हूँ 28 साल, हाँ प्रजापालना को उधर फिर क्या है, पूरा इधर आए फर्स्ट टाइम, इधर फर्स्ट टाइम इधर, हाँ फर्स्ट टाइम इधर, मेरे को राशन कार्ड नहीं है, बेवा हूँ मैं, कोई वो नहीं, वो नहीं, कुछ नहीं है मेरे पास, बिना शोर कुछ बोलना ना, मैं आपको नेसेसरी परेशान कर दे रही पब्लिक हमारे को, ये अच्छा खासा सी सीएम से मिलना है, मिलना है, फ़ोन करते पब्लिक उठाती नहीं फ़ोन, सीएम से मिलाओ मेरे को, मिलना ज़रूरी है, नहीं हो अमेरिका में जाके बैठे, कुछ भी दिया भी नहीं, तुम्हारा लोकल वार्ड से मालूम कर लो, पर ऐसा जवाब तक सही नहीं दे रहे हो लोग, जवाब ही नहीं दे रहे हो लोग, पब्लिक पूरी बेवकूफ है, आए सो यहाँ पर रिप्लाई कुछ भी नहीं है, नेसेसरी परेशान पब्लिक, नेसेसरी पब्लिक परेशान, అంత దూరం నుంచి మేము వచ్చినాం, పని చేపెట్టి అది దానికి రెస్పాన్స్ అనేది ఏం లేదు, ఆడ రాసేయండి స్లిప్ ఇచ్చేసారు, ఆడ ఓన్లీ మీకు ఓటీపీ మెసేజ్ వస్తుందని చెప్తారు, అదేంది ఆల్రెడీ మేము చేసి అప్పట్లనే రాజకీయం జబ్ స్టార్టింగ్ పెట్టిరో లాగో, అప్పటి నుంచి మేము అప్లై చేసినాం, ఇప్పటివరకు ఏం రాలేదు, అప్లై చేసినాం అప్పటి నుంచి ఏం లాగో కాలే మాకు, వాళ్ళు ఏంటంటే ఒక బస్సే, బస్ తరపుతే ఇంకేం లేదు, మేము వచ్చినాం ఎడికెళ్ళి ఉప్పల అవతల నుంచి వచ్చినాం, మేము 40 కిలోమీటర్ల నుంచి వచ్చినాం, ఇక్కడికొస్తే ఏంది 5 మినిట్స్ ఆడ రాసేయండి నెంబర్ రాసేయండి మెసేజ్ వస్తుంది అంతే, దానికి ఏంది రెస్పాన్స్, అరే చెప్తే మీకు ఇది అవుతుంది లేదు, ఇక్కడ ఆడ సోషల్ మీడియాలో అనేది రేషన్ కార్డు వస్తుంది అవి వస్తుంది, 250 మహిళలకు లక్ష్మీ అది వస్తుంది అన్నారు, అవి ఏం రావట్లేదు, ఇది ఇక్కడికి వస్తే ఏం లేదు, ఇంకా లాగో కాలేదు, ఇంకా ఏం లాగో కాలేదు, ఓన్లీ గ్యాస్ లైట్ అవి రెండు చెప్తారు, అంత తప్ప ఏం లేదు, ఇక్కడ రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసిన వంద రోజుల్లో 6 గ్యారెంటీలు ఏమున్నాయి, మీరు కూడా చూస్తారు కదా తిరుగుతుంది, ఓన్లీ బస్సే, ఇప్పుడు గ్యాస్ అనేది ఎవరికి వస్తుందో ఎవరికి వస్తుందో తెలియదు, ఇప్పుడు మేము వచ్చి మేము కూడా అప్లై చేసినాం గ్యాస్కి, అది కూడా 1 రూపాయి కూడా ఏం మాకు రావట్లేదు ఇప్పుడు వరకు అయితే రావట్లేదు, అది దాని గురించి అదైతే ఇంకా అప్లై అయితే చేయలేము మేము, దాని గురించి వచ్చేవాళ్ళకైతే ఇంకా ఇంకేం తెలియలే, ఇంకా రాలే కదా అది, ఇంకా లాగో కాలే కదా, లాగో కాలేదు, ప్రభుత్వానికి ఏం చెప్తున్నా అంటే ప్రభుత్వం అనేది గొప్పగా చెప్పుకుంది కానీ ఏం లాగో చేయలేదు, చేయాలి అని మాకు కూడా కోరిక ఉంది, ఆయన చేయాలని మాకు కూడా ఉంది, ఇప్పుడు ఇగో మేము అంత దూరం నుంచి వాళ్ళు వచ్చినాం ప్రజాపాలనకు రాని మీ సమస్య ఏమైనా ఉంటే అన్నారు, ప్రజాపాలనకు వస్తే ఆడ ఏమున్నారు, ఎవరు కౌంటర్ మీద ఆడ కూకుర్రు, కౌంటర్ మీద ఏం దీనికి ప్రాబ్లం అనేది ఏం లేదు, రాసుకుంటారు నువ్వు నీకు మెసేజ్ వస్తుంది, నీకు మెసేజ్ వచ్చినా చూపించినా నీ ఆడ ఏమంటారు లోకల్ కమిటీ అది మండల్ ఆఫీస్ అక్కడ పోయి చూపించుకోండి అని, ఆడ పోతే ఏం రెస్పాన్స్ లేదు, ఓన్లీ తిరుగుడే ఉంది ఏం లేదు, పని వేస్ట్ చేసుకోవడం తిరగడం, ఏంటంటే గొప్పగా అంటారు మీరు ప్రజాపాలన రాని మీ సమస్య తీరుతా అన్నారు, ఏం తీర్పాలి, ఇప్పుడు వచ్చినా నేను 40 కిలోమీటర్ నుంచి వచ్చినా నేను, ఏమైంది ఏం కాలేదు, అలాడ రాసేయండి మీకు మెసేజ్ వస్తుంది వెళ్ళిపోదు, ఏం చెప్తే ప్రజాపాలనకు వచ్చేటోళ్ళకి కానీ ఇంకా రావాలనుకున్న వాళ్ళకి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడైతే ఏం జరుగుతలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది జరిగేది ఉంటే ఏదైనా ఆన్లైన్ అయినా ఏదైనా ఉన్నా ఒక డీటెయిల్ అనేది మీకు లాగో అవుతుంది కాదు అనేది ఒక డీటెయిల్ ఇవ్వాలి, ఏమని ఉంటే మళ్ళీ ఫ్రైడే రండి ఇట్లా అంటారు, నేను ఫ్రైడే అంటే ఇప్పుడు ఏమైంది ఇవాళ మంగళవారం ఫ్రైడే 2 రోజులు పెట్టారు కదా వారంలో, ఆ 2 రోజులక మేము అంత పొద్దున్న లేచి అన్ని చేపెట్టి ఇటు కొరుకొచ్చినాం, ఇటు కొరుకొచ్చిన తర్వాత ఏం లేదు, అలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేది ఏం లేదు, అంతా ఆన్లైన్ ఉండే ఈ సేవా సెంటర్లు ఉండే అవి ఉండే చేసేస్తుండే ఏదన్నా తెలిసిపోతుండే ఏమన్నా ఇమీడియట్లీ, దీంట్లో ఏం లేదు ఖాళీ మీరు రాయండి ఇచ్చేయండి, ఆన్లైన్ అనేది అక్కడ మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు అనేది చెక్ చేసేసుకుంటుండే కదా, ఇప్పుడు మనకు పని చేపెట్టి ఇక్కడికి వస్తే ఈడ ఏం చెక్
ముందు చెక్ చేస్తుండే అంట, ఇప్పుడు చెక్ చేసలేదు అది కూడా. ఇప్పుడు సిస్టమ్స్ లేవు, ల్యాప్టాప్స్ లేవు అని చెప్తుంది లోపల. ఎవరు రాలేదని ఎక్కడైనా తెలిసిపోతుండే కదా, ఏమన్నా ప్రాబ్లం ఉండే ఏదన్నా మిస్ అయింది, నువ్వు ఈ పేపర్ను సబ్మిట్ చేయలేదంటే తెలిసిపోతుండే కదా అలా. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా తొందరగా మంచిగా లావు చేస్తే ప్రభుత్వం అనేది ఇంకా చాలా బాగుపడుతుంది, లేకపోతే ఇది ఏం లేదు అంతే. నెక్స్ట్ అనేది చూసారు కదా, ప్రజాపాలన ఇది, ప్రజావాణి, ప్రజల సమస్యలు పట్టించుకుంటా ఉన్నాం, ప్రజల సమస్యలను మేము వారికి ఏవైతే సమస్యలు ఉందో వాటి నుంచి విముక్తి చేస్తూ ఉన్నాం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక దాఫలాలు చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలే ఇవాళ వారికి అందట్లేవని చెప్పి కూడా ప్రజావాణి ముందుకు వచ్చి అర్జీలు పెట్టుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ క్లియర్ కట్గా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పిందో అవి అమలు చేయాలని, అదేవిధంగా ప్రజావాణిలో ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవాలి, పట్టించుకొని సాల్వ్ చేయాలని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినటువంటి బాధితులు మనకు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.